ICICI బ్యాంక్ లో డీమర్ట్ అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలని ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ అకౌంట్ లో www.icicibank.com అందులో లాగిన్ ఇంటర్నెట్ అందులో ఒకవేళ మీ యూజర్ ఐడి తెలియకపోతే మీరు లాగిన్ విత్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి అథెంటికేట్ క్లిక్ చేస్తే మీకు ఒక ఏటీఎం పిన్ నెంబర్ వస్తుంది ఆ ఏటీఎం పిన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అకౌంట్ కస్టమర్ సర్వీస్ అనిపిస్తుంది కస్టమర్ సర్వీస్ కింద సర్వీస్ రిక్వెస్ట్ చూపిస్తుంది ఇది క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ డీమార్ట్ అని చూపిస్తుంది డీమార్ట్లోకి చూపించిన దాన్ని క్లిక్ చేసిన తర్వాత కిందికి వెళ్తే ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ క్లోజర్ ఫర్ డీమార్ట్ అని చూపిస్తుంది దీన్ని క్లిక్ చేస్తే నాకు ఇట్లా చూపిస్తుంది ఇట్లా మనకు డీమార్ట్ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది కింద రీజన్ ఫర్ క్లోజర్ చూపిస్తుంది మొబైల్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్ చూపిస్తుంది తర్వాత మీ ఈమెయిల్ ఐడి చూపిస్తుంది దాని కిందికి వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారు అనే ఆప్షన్లో దీన్ని ఇలా క్లిక్ చేసి మీరు ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారు కన్సాలిడేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ హై డిమాండ్ ఛార్జెస్ అండ్ మూవింగ్ టు న్యూ ఏరియా అబ్రాడ్ వేర్ ఐసిఐసిఐ బ్యాంక్ డస్ నాట్ హ్యావ్ ఏ బ్రాంచ్ అబ్రాడ్కి వెళ్దానప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అక్కడ లేదు అని అనుకున్నప్పుడు ఈ క్లోజ్ చేస్తున్నారా లేకపోతే ట్రేడింగ్ అసలు అవసరం లేదనుకుంటున్నారు అండ్ సాఫ్ట్వేర్ సర్వీస్ కూడా బాగాలేదా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు లేదు ఇందులో ఏది కాదనుకుంటే బ్రదర్ పెట్టేసుకొని మీరు సబ్మిట్ క్లిక్ చేయండి సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఒక సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది ఇక్కడ సెకండ్ రిక్వెస్ట్ కన్ఫర్మేషన్ చూపిస్తుంది కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని జనరేట్ అవుతుంది ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత వితిన్ 7 వర్కింగ్ డేస్లో మీ యొక్క అకౌంట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది ఇది ప్రాసెస్ డీమాట్ అకౌంట్ క్లోజ్ చేయాలి అంటే